దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం వర్షగా మూడవ ఏడాది రెండేళ్ల పాలన కూడా ఇంకా పూర్తి కాక మునిపే సముద్రం మీద వేటకు వెళ్లి ఆ వేట నిషేధ సమయంలో వారి కుటుంబాలకు అండగా తోడుగా ఉంటామన్న మాటను నిలబెట్టుకుంటూ ఈ కోవిడ్ సమయంలో కూడా కష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ ఆర్థిక వనరుల విషయంగా మాకున్న కష్టాల కన్నా కూడా ప్రభుత్వానికి ఉన్న కష్టాల కన్నా కూడా పేదవాడికి సామాన్యుడికి ఉన్న కష్టాలు ఎక్కువగా ఉన్నాయని భావించి వారికి మాత్రం ఎటువంటి డోకా ఇబ్బంది లేకుండా చూడాలన్న తపన తాపత్రయంతో ఈ రోజు అక్షరాల 119875 మత్స్యకార కుటుంబాలకు ఈ రోజు నేరుగా బటన్ నొక్కిన వెంటనే వాళ్ళ అకౌంట్లలోకి నేరుగా 120 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి పోయే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు ఈ రోజు చాలా సంతోషపడతా ఉన్నాను మంచి కార్యక్రమం ఎందుకంటే ఒక వైపున కోవిడ్ మరో వైపున వేట నిషేధ సమయం ఈ ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 దాకా ఈ వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోకి పోకూడని సమయం మరో వైపున కోవిడ్ కష్టాలు ఇటువంటి పరిస్థితుల్లో ఈ 120,000 కుటుంబాలకు ఈ 10,000 రూపాయలు ఎంతగానో సహకారంగా వాళ్ళకు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను ఈ రోజు 2019 లో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మత్స్యకార సోదరుడికి కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తమ్ముడు గాను వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అన్న గాను వాళ్ళకి అన్ని రకాలుగా తోడుగా ఉంటాను అని చెప్పి చెప్పిన మాటను నెరవేరుస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదలుపెట్టిన ఈ కార్యక్రమం 102,000 కుటుంబాలతో మొదలుపెట్టి ఈరోజు అక్షరాల 120,000 కుటుంబాలకు ఈ మూడవసారి మూడవ ఏడాది వరుసగా ఈ ఒక్క ప్రోగ్రాం ద్వారానే దాదాపుగా 332 కోట్ల రూపాయల మేరకు నేరుగా బటన్ నొక్కి ప్రతి మత్స్యకార సోదరుడి కుటుంబానికి కూడా చేరవేరుస్తున్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా మీ ఇంట్లో మీ అన్నగా మీ ఇంట్లో మీ తమ్ముడిగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 23 నెలల పరిపాలన ఒక్కసారి గమనించినట్లయితే ప్రతి అడుగు ప్రతి పథకంలో కూడా అక్క చెల్లెమ్మల కోసం ప్రతి అడుగు ప్రతి పథకంలోనూ కూడా పేదవాడు అనేవాడు ఖచ్చితంగా మంచి జరగాలి పేదవాడి కన్నా తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ ఉన్నట్టుగా ప్రతి పథకంలోనూ కూడా కనిపిస్తుంది ఒక అమ్మఒడి పథకం కానివ్వండి ఒక గోరుముద్ద పథకం కానివ్వండి ఒక విద్యా కానుక పథకం కానివ్వండి ఒక జగనన్న విద్యా దీవెన పథకం కానివ్వండి ఒక జగనన్న వసతి దీవెన పథకం కానివ్వండి వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కానివ్వండి వైఎస్ఆర్ ఆసరా పథకం కానివ్వండి వైఎస్ఆర్ చేయూత పథకం కానివ్వండి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కానివ్వండి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి వైఎస్ఆర్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కానివ్వండి ఏ పథకం చూసినా కూడా చివరికి గ్రామ స్థాయిలో కూడా ఎక్కడా కూడా వివక్ష అనేది తావు లేకుండా ఎక్కడా కూడా కరప్షన్కు ఎక్కడా కూడా తావు ఇవ్వకుండా ప్రతి అర్హుడైన ప్రతి వ్యక్తికి ప్రతి పేదవాడికి కూడా నేరుగా వాళ్ళకే అందించే విధంగా
వాలంటీర్ వ్యవస్థ గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొనిచ్చి నేరుగా ప్రతి పథకంలోనూ ప్రతి పేదవాడికి తోడుగా ఉండే ఉండే కార్యక్రమాలు ఈ 23 నెలల పాలనలోనే చేయడం మీ బిడ్డగా సంతోషంగా చెప్తా ఉన్నాను మత్స్యకార కుటుంబాలకు గతంలో ఒకసారి గమనించినట్లయితే పేరుకు మాత్రం ఇస్తామని చెప్పారు గానీ ఇచ్చేది ఏపొద్దు ఉండేది కాదు అప్పటిలో 4000 రూపాయలు ఇస్తాము అని చెప్పి చెప్పి చెప్పినా కూడా అది కూడా అరకొరగా ఇచ్చేవాళ్ళు ఎప్పుడు ఇస్తామో కూడా ఎప్పుడు ఇస్తారో కూడా ఎప్పుడు కూడా తెలిసేది కాదు వేద నిషేధ వేట నిషేధ సమయంలో ఇస్తామని చెప్పారే కానీ ఏ రోజు కూడా వేట నిషేధ సమయంలో ఇచ్చిన దాఖలాలు ఎప్పుడూ కూడా జరగలేదు ఆ ఇచ్చే 4000 కూడా కొంతమందికి ఇచ్చేసి చేతులు దొలుపుకునే పరిస్థితి ఆ రోజుల్లో బోట్లకు కూడా లీటర్ డీజిల్ మీద 6 రూపాయలు సబ్సిడీ అని చెప్పి చెప్పేవాళ్ళే కానీ అది కూడా ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా అరకొరగానే మాత్రమే ఇచ్చేవాళ్ళు అప్పట్లో కేవలం 5000 బోట్లు లోపే ఈ డీజిల్ మీద సబ్సిడీ కూడా వర్తింపజేసేవాళ్ళు ఈ రోజు చూస్తే 26823 బోట్లకు ఈ రోజు బోట్ల సంఖ్యను పెంచి ప్రతి ఒక్కరికి కూడా డీజిల్ సబ్సిడీ మేలు జరిగే విధంగా ఒక 100 పెట్రోల్ బంకులను డెడికేట్ చేసి డీజిల్ పట్టేటప్పుడే ఏకంగా డీజిల్ సబ్సిడీ వీళ్ళకు వచ్చేట్టుగా చేసి ఆ 6 రూపాయలను కూడా మరో 50% పెంచి 9 రూపాయలు తీసుకెళ్లి 9 రూపాయలు లీటర్కు సబ్సిడీ నేరుగా పెట్రోల్ నేరుగా డీజిల్ పోయించుకునేటప్పుడే ఆ 100 పెట్రోల్ బంకుల్లో పోయించుకునేటప్పుడే నేరుగా ఈ సబ్సిడీని అందించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం దీనికోసం మరో 48 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను ఇంతకు ముందు సముద్రంలో వేటకు వెళ్లి జరగనాని ఘటన ఏదైనా జరిగి మనిషికి ఏదైనా జరిగితే ఆ మనిషి మళ్ళీ ఇంటికి రాడు రాలేకపోతే ఇంట్లో పరిస్థితి ఏమిటి అని చెప్పి తెలిసినా కూడా ఎప్పుడు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు అట్లాంటిది ఈ రోజు ఎవరు ఎక్కడ ప్రమాదవశాత్తు చనిపోయినా కూడా వెంటనే వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇప్పటికి దాదాపుగా 67 మందికి మత్స్యకార కుటుంబాలు ఎవరైతే వేటకు వెళ్లి చనిపోవడం జరిగిందో వాళ్ళ కుటుంబాలకు కూడా అక్షరాల 67 మందికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు చొప్పున 6.7 కోట్ల రూపాయలు నేరుగా కూడా ఘటన జరిగిన వెంటనే కూడా ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంతకు ముందు చెప్పిన టైంను కూడా తగ్గించి వాళ్ళందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా అడుగులు ముందుకు వేశామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను